ఇక నెక్స్ట్ మనకి ఈ 5E లెర్నింగ్ మోడల్లో ఫోర్త్ స్టెప్ ఏది అంటే ఎలబరేట్. ఎలబరేట్ అంటే విస్తరణ లేదా విశదీకరణ. ఇక్కడ ఈ విస్తరణ లేదా విశదీకరణ అంటే అర్థం ఏమిటంటే విద్యార్థులు తరగతిలో పొందిన సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని, అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్లాస్ రూమ్లో పొందిన సిద్ధాంతపరమైన జ్ఞానం, దీన్ని థియరిటికల్ నాలెడ్జ్ అంటారు. ఈ సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని సమాజంలో వాస్తవ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఉపయోగించడం గమనించాలి. సో పిల్లలకి మనం క్లాస్ రూమ్లో థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తామండి. ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ని పిల్లలు సమాజంలో ఏదైనా వాస్తవ సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు వాళ్ళు ఉపయోగించారనుకోండి, దానినే మనం ఏమంటామంటే విస్తరణ లేదా విశదీకరణ అంటారు. సో 5E లెర్నింగ్ మోడల్లో ఈ ఫోర్త్ స్టెప్ ఏది అంటే ఎలాబరేట్, విస్తరణ లేదా విశదీకరణ. సో క్లాస్ రూమ్లో థియరిటికల్ నాలెడ్జ్ పొందుతారు, దానిని సమాజంలోనికి వచ్చిన తరువాత వాస్తవ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు దానిని ఉపయోగిస్తారు. సో దీనిని విస్తరణ లేదా విశదీకరణము అంటారు. సో మనకి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో విద్యార్థి భూగోళ శాస్త్రంలో ఒక అంశాన్ని నేర్చుకుంటాడు, ఏమిటంటే సహజ వనరులని దుర్వినియోగం చేయరాదు. సహజ వనరులు కానీ ప్రకృతి వనరులు కానీ, ఇప్పుడు మనకి సో ప్రకృతి ద్వారా వచ్చిన వనరులు ఉంటాయి, సహజంగా వచ్చిన వనరులు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉంటాయో ఈ ప్రకృతి వనరులని దుర్వినియోగం చేయరాదు. గాలి కానీ నీరు కానీ ఇలాంటి ప్రకృతి వనరులు ఉంటాయి. సో వీటిని మిస్యూజ్ చేయకూడదు, ఒకటి. రెండోది పొల్యూట్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ విద్యార్థి ఏం నేర్చుకుంటున్నాడు 10th క్లాస్లో, ప్రకృతి వనరులు కానీ లేదా సహజ సిద్ధంగా వచ్చిన వనరులు కానీ ఏవైనా ఎదురైనప్పుడు వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అనే విషయాన్ని థియరిటికల్గా నేర్చుకున్నాడు. అది ఒక సిద్ధాంతపరమైన జ్ఞానం. సో ఆ విద్యార్థి సమాజంలోనికి వచ్చాడు. ఒకరోజు తన ఇంటి నుంచి వీధిలోంచి వెళ్ళిపోతుంటే పబ్లిక్ ట్యాప్ ద్వారా వాటరు వేస్ట్గా వెళ్ళిపోతుంది బయటికి. వెంటనే ఆ విద్యార్థి వెళ్ళి ఆ ట్యాప్ను క్లోజ్ చేయటం జరిగింది. సో అప్పుడు ఏం చేస్తున్నాడు, సో ఇది సహజ వనరు, ఇది దుర్వినియోగం అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు క్లోజ్ చేయాలి అని అతడు గతంలో క్లాస్ రూమ్లో పొందిన సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితిలో వినియోగించాడనమాట. సో దీనినే ఏమంటారంటే విస్తరణ లేదా విశదీకరణము అంటారు. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకి ఎకనామిక్స్లో 8వ తరగతిలో ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనే డిమాండ్ సూత్రం గురించి సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని విద్యార్థి పొందాడు. సో ఆ సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ విద్యార్థి మార్కెట్లోకి వెళ్ళాడు, యాపిల్ పళ్ళు కొందామనుకున్నాడు. ఒక పండు కాస్టు 15 రూపాయలు ఉంది. అప్పుడు సహజంగా తక్కువ పండ్లను కొంటాడనమాట, ఎందుకంటే డిమాండ్ తక్కువ చేస్తాడు. అదే పండు కాస్టు 1 రూపాయి ఉంది అనుకోండి, సో ఒక 20 పళ్ళు 30 పళ్ళు తీసుకోవడానికి ఆసక్తి చూపుతాడనమాట. ఎందుకంటే అంతకుముందు ఆయన క్లాస్ రూమ్లో ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, అంటే కొనుగోలు చేసే శక్తి పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఆ విషయాన్ని వాస్తవ పరిస్థితుల్లో విద్యార్థి ఉపయోగించాడనమాట. సో ఇది కూడా మనకి 5E లెర్నింగ్ మోడల్లో దేనికి సంబంధిస్తుంది అని అడుగుతాడు వాడు. ఎంగేజా, ఎక్స్ప్లోరా, ఎవాల్యుయేషనా, ఎలాబొరేటా అంటే ఎలాబొరేట్. అలాగే ఇంకొక మాట మనం చూసుకుంటే 6వ తరగతిలో పౌరశాస్త్రంలో ఆ విద్యార్థి కొన్ని నైతిక నియమాల గురించి, చట్టబద్ధమైన నియమాల గురించి నేర్చుకున్నాడు. చట్టాలని గౌరవించాలి అనే నియమం నేర్చుకున్నాడు. అదొక థీరీ, చట్టాలని గౌరవించాలి. అలా నేర్చుకున్న విద్యార్థి వాస్తవ సమాజంలోనికి వచ్చేసరికి సకాలంలో పన్నులు చెల్లించడం, సకాలంలో ఫీజులు కట్టడం, రోడ్డుకి ఎడమ వైపే వెళ్ళటం, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు విద్యార్థి, తాను నేర్చుకున్న సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితుల్లో అమలు పరుస్తున్నాడనమాట. సో కాబట్టి రోడ్డుకి ఎడమ వైపు నుంచి వెళ్ళడం, సకాలంలో పన్నులు ఫీజులు ఇలాంటివి కట్టడం అంటే అర్థం ఏంటి, చట్టాలని గౌరవిస్తున్నాడు. సో ఇదే క్వశ్చన్గా అడగవచ్చు.
సిద్ధాంతపరమైన జ్ఞానం నేర్చుకున్నాడు, దాని వాస్తవికతను చూపిస్తున్నాడు. ఇది 5E లెర్నింగ్ మోడల్లో దేనికి సంబంధించింది అంటారు? నిమగ్నం చేయడము, విస్తరించడము, వివరించడము, విపులించడము, ఇలా ఎలా అయినా అడగవచ్చు. కాబట్టి ఇది విస్తరించడము లేదా విశదీకరించడము అంటారు. కాబట్టి ఇది మనకి 4th step, ఎలబొరేట్. సో దగ్గర పుస్తకం పెట్టుకొని చూడండి, పుస్తకంలో ఇచ్చిన విషయాన్ని మనం అన్వయం చేయాలన్నమాట. రైట్, ఇక ఈ 5E లెర్నింగ్ మోడల్లో లాస్ట్ వన్, 5E అభ్యసన నమూనాలు చిట్ట చివరి స్టెప్ ఏది అంటే చిట్ట చివరి సోపానం ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ని విలువ కట్టడము లేదా మూల్యాంకనము అంటారు. సో మనం ఏ లెర్నింగ్ మోడల్ తీసుకున్నా, ఏ అభ్యసన నమూనా తీసుకున్నా, పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అయిపోయిన తర్వాత లేదా అవుతున్న మధ్యలో నిరంతరము విద్యార్థిని మూల్యాంకనం చేయాలి. వాడికి అనేక అనుభవాలు వస్తున్నాయా లేదా, అనుకున్న విషయాన్ని సాధిస్తున్నాడా లేదా, మన లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి పాఠం మధ్యలో కానీ పాఠం చివరిలో కానీ ఎప్పటికప్పుడు నిరంతరము విద్యార్థిని మూల్యాంకనం చేయాలి. సో అలా మూల్యాంకనం చేయడాన్ని ఇక్కడ విలువ కట్టడము అంటారు. ఇక్కడ ఏమంటారు, విలువ కట్టడము అని చెప్పి పిలుస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 10th క్లాస్లో 1947 నుంచి 1977 వరకు స్వతంత్ర భారతదేశం అనే పాఠం మనం చెబుతున్నాము లేదా చెప్పడం అయిపోయింది. సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ వేయాలి. హరిత విప్లవం అంటే ఏమిటి? హరిత విప్లవం ఏ ప్రధానమంత్రి కాలంలో మొదలయ్యింది? హరిత విప్లవం మన దేశంలో ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది? సో భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏమిటి అని ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ప్రశ్నించిన ఎడల 5E లెర్నింగ్ మోడల్ ప్రకారం, 5E అభ్యసన నమూనా ప్రకారం ఇది దేనికి చెందుతుంది? సో 1 విస్తరణ, 2 నిమగ్నం చేయుట, 3 వివరించుట, 4 విలువ కట్టుట, మూల్యాంకనం అని అంటే తెలిసిపోద్ది, విలువ కట్టుట అంటాడు. సో ఇట్లా పొస్సును చేస్తున్నాడు ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠం మధ్యలో కానీ లేదా పాఠం అయిపోయిన తర్వాత కానీ. సో దీనిని ఏమంటారంటే విలువ కట్టడము లేదా మూల్యాంకనం చేయడం లేదా ఎవాల్యుయేట్ చేయటం అంటారు. సో కాబట్టి ఇవి మిత్రులారా మనకి 5E లెర్నింగ్ మోడల్లో ఉండే 5 స్టెప్స్. నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో పాటు మీరు మరికొన్ని ఆలోచనలు చేయండి, అప్పుడే మీకు మెథడాలజీ వస్తుంది. ఓకేనా? సో ఇలా మనం రెగ్యులర్గా ఈ వీడియోస్ చేస్తూ ఉందాం. ఓకేనా? సో మీకు అన్ని విధాల నేను ఉపయోగకరంగా ఉంటాను. నేను మెటీరియల్ కూడా దీనికి సంబంధించి రాస్తున్నాను, అలాగే వీటికి సంబంధించి బిట్స్ కూడా రెడీ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఏ రోజు ఆ రోజు చూసి వీటిని రాసుకోండి, ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ముందు డైరెక్ట్ బిట్స్లోకి వెళ్ళిపోవద్దు. మీకు ఎప్పుడు ఒకటే, నేను ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఒక్కటే ఒక సలహా ఇస్తున్నాను, ఎప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి. కాన్సెప్ట్ ఏంటంటే అది ఏదైనా కరెంటు డేటా ఉంటే ఎప్పటికప్పుడు మారుతుంది, లేదా కరెంటు డేటా లేని మన మెథడాలజీ లాంటి టాపిక్స్ అనుకోండి, ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ మళ్ళీ మార్చుకోవాలన్నమాట. అర్థమైందా సోదర? కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ మనకి బలంగా మైండ్లో ఉందనుకోండి, వాడికి నచ్చినట్లు బిట్ అడగనివ్వండి, నో ప్రాబ్లం. వాడు ఎలా అడగనివ్వండి, క్వశ్చన్ అడిగి ఆప్షన్స్లో 4-5 లైన్స్ ఇస్తాడా, 6-7 ఆప్షన్స్ ఇస్తాడా, 1 సరైనది, 2 సరైనది అంటాడా, 2-3 సరైనది అంటాడా, 1-2-3-4 సరైనది అంటాడా, 1తో 2 సంబంధం కలిగి ఉందంటాడా, ఎలా అయినా అడుక్కోనివ్వండి. మీ దగ్గర ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి, అప్లికేటివ్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడు వాడు నిన్ను ఏ విధంగా తిప్పుతున్నాడనే విషయం నీకు తెలిసిపోద్ది. అర్థమైందా సోదరా? ఇప్పుడు మీరు ఎంతసేపు బిట్స్ ఏముంది, 4 బిట్స్, ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థవంతంగా డెవలప్ చేయండి. ఓకేనా? నేను బిట్స్ ఇస్తాను, మెటీరియల్ అన్నీ ఇస్తాను మీకు. మనం డెవలప్ చేస్తున్న యాప్లో కూడా అన్ని బిట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోండి. ఈ కరోనా సీజన్లో వచ్చిన సమయాన్ని సద్వినియోగం ఎవడైతే చేసుకుంటాడో ఉద్యోగం వాడిదే. గమనించాలి సోదరా, జీవితం ఇది, 4 కంటే ముందుగా మనం ఆలోచన చేయాలి. ఓకేనా? ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. రైట్ వేలో ఎవరైతే యూజ్ చేసుకుంటారో
ఈ సీజన్ అయిపోయిన వెంటనే వచ్చిన నోటిఫికేషన్స్లో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ సీజన్ యూజ్ చేసుకోవాలి, చదవాలి, వర్కౌట్స్ చేస్తూ ఉండాలి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు అని ఎట్లు ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడో ఇస్తారు, రాస్తారు, సీజన్ ఎట్లా ఉంది, క్రైసిస్లో ఉన్నాము, వస్తాయో రావో, ఇట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థికి ఉండకూడదు. నీకు జాబ్ వచ్చినంత వరకు నిరంతరంగా చదువుతూ ఉండాలి. టెన్షన్ పడిపోకూడదు, ఒత్తిడికి లోన్ అవ్వకూడదు, అర్థం అవ్వట్లేదని ఫీల్ అవ్వకూడదు. కొంచెం గ్యాప్ ఇస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ కంటిన్యూటీగా చదువుతూ ఉండాలి. ఓకేనా? అట్లా అయితే డెఫినెట్గా నువ్వు అనుకునే లక్ష్యాన్ని సాధిస్తావు. ఇంకొక మాట, ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి అద్భుతమైన జాబు. మిత్రులారా, చూడండి, ఈ కరోనా సీజన్లో కూడా అందరు ఉద్యోగులు ఉరకల పరుగులు పెట్టి వెళ్తున్నారు, కానీ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అంటే కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారని కాదు ఇక్కడ, కానీ ఎటువంటి ఒత్తిడి లేని, ఆందోళన లేని, పరుగులెత్తడం అనేది లేకుండా ప్రశాంతియుతంగా లైఫ్ని లీడ్ చేయగలిగే ఉద్యోగం ఏంటి అంటే ఉపాధ్యాయ ఉద్యోగం. చదవండి, సాధించండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనా? రైట్. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఓకే, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఆ పక్కనుండే బెల్ సింబల్పై మీరు క్లిక్ చేస్తే నేను ఎవరి నోటిఫికేషన్ మీకు పెట్టాల్సిన అవసరం ఉండదు, అవి ఆటోమేటిక్గా మీకు ట్రోల్ అవుతాయి. రెండోది ఏమిటంటే, చూస్తున్నారు, ఒకసారి లైక్ చేయండి సార్, తప్పేముంది, ఈ సార్ బాగా చెప్తున్నాడు అని అనిపిస్తే లైక్ చేయండి సార్, యువర్ క్లాస్ ఈజ్ వెరీ గుడ్ అని కామెంట్ చేయండి, కామెంట్ పెట్టాలనిపిస్తే అది నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది కదా, నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. ఓకేనా సార్? సో మీకోసం నేను ఇంతగా చెప్తున్నాను కదా, నా కోసం మీరు ఆ మాత్రం చేయొచ్చు కదా. ఏదో ఇలా చూస్తున్నాము, స్కిప్ చేస్తున్నాము, అయిపోయిందిలే ఈయన చెప్తున్నాడు కదా, ఈయన చెప్పినవి మనం వినిద్దాంలే, అట్లా అనుకోవద్దు. ఓకేనా? మనం అందరికీ ఉపయోగపడాలి, అంటే మనల్ని సమాజం ఉపయోగించుకోవాలి, సమాజం కూడా మనకు ఉపయోగపడాలి. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో రేపు మనం కలుద్దాం. ఓకేనా? మనం వీటితో పాటు గ్రూప్ 2 ఎకానమీ వీడియోలు కూడా పెడుతున్నాం. మిత్రులారా, అప్డేటెడ్ ఎకానమీ ఇస్తాను నేను. ఓకేనా? ఐఎమ్ ఎకనమిక్స్ స్టూడెంట్స్. ఇంటర్లో నాది ఎకానమీ, డిగ్రీలో ఎకానమీ, పీజీ ఎకానమీ. ఓకేనా? మేము ఎకానమీ, మేము సోషల్ వాళ్ళం అండి, మేము ఎకానమీ పెడుతుంటాను వీడియోస్, చూడండి. రైట్. ఓకేనా? రైట్. ఉంటాను, బాయ్.